హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ సూరత్కి నేను 5th time రావడం జరిగింది. ఆల్రెడీ ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదివరకు వీడియోలో నేను ప్రొవైడ్ చేశాను. కానీ మళ్ళీ నేను సూరత్కి ఎందుకు రావడం జరిగింది అంటే, మన ఛానల్లో వీడియోని లాంచ్ చేసిన తర్వాత కొంతమంది బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఇందులో ఒకరు హ్యాండిక్యాప్, అంటే కంప్లీట్ గా ఒక హ్యాండ్ అనేది పనిచేయదు. అటువంటి వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇంకొకరైతే ఇతరుల ఇంట్లో స్వీపింగ్ వర్క్ చేస్తూ మంత్లీ ఒక 5000 రూపీస్ మాత్రమే ఎర్నింగ్ చేస్తున్నారు. సో ఆమె అందరినీ కూడా మేడం 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 అని పిలవాల్సి వచ్చేది. కానీ ప్రెసెంట్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఆమెని మేడం మేడం అని పిలుస్తున్నారు. అలాగే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి మహిళ చాలా ఇన్కమ్ అనేది పొందుతుంది, అంటే శాలరీ అప్ టు 2 lakhs దాకా ఉంది. కానీ సాటిస్ఫాక్షన్ అనేది లేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీతో అటాచ్మెంట్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే వర్క్ లోనే పడిపోయి ఫ్యామిలీతో అటాచ్మెంట్ లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేది. ఎప్పుడైతే మన బిజినెస్ గురించి మన ఛానల్ ద్వారా తెలిసిందో ఆ బిజినెస్ ని ఇప్పుడు స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ ని వదిలేసి అంతకంటే ఎక్కువ ఇన్కమ్ తో పాటు ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మేడం నమస్తే, మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికా, నమ్మలేకపోతున్నాను. ఇంత అందమైన ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా రాకుండా ఉంటాను. ఈ అద్భుతం HSW మెషిన్ అండ్ థ్రెడ్స్ ది మేడం, పని వేగంగా పద్ధతిగా జరుగుతుంది. మీరు నమ్మరు మేడం, HSW మెషిన్ వాడడం వల్ల నేను నెలకి 90,000 దాకా సంపాదిస్తున్నా. పిల్లల చదువులు, ఇంటి అవసరాలు అన్ని నేనే చూసుకుంటున్నాను. ఇంకా సేవింగ్స్ కూడా చేస్తున్నాను. అలానే HSW కంపెనీ వాళ్ళు మాకు థ్రెడ్స్ ని అమ్మే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న మెషిన్ వర్కర్స్ అందరూ మా దగ్గరే థ్రెడ్స్ కొంటున్నారు. దాంతో అదనపు ఆదాయం వస్తోంది. చూసారా, సమాజానికి మహిళా సాధికారికత ఎంతో అవసరం. అందుకో HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్ కట్టుబడి ఉంది. మహిళా విజయం అంటే దేశం యొక్క విజయం, అందుకే మహిళా సాధికారికతకై కట్టుబడి ఉంది HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్, పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. మర్చిపోకండి, బెంగళూరు అండ్ హైదరాబాద్ లో జరిగేటటువంటి ఎగ్జిబిషన్ లో HSW కి సంబంధించినటువంటి మిషనరీస్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. మీరు విజిట్ చేసి డైరెక్ట్ గా మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, యూట్యూబ్ లో మొట్టమొదటిసారిగా ఇండియాలోనే 1st time ఒక 4 మిషన్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే HSW కి సంబంధించినటువంటి థ్రెడ్స్ కూడా లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఆ థ్రెడ్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎలా క్వాలిటీ ఉంటుంది అనేది కూడా కంప్లీట్ గా వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ బిజినెస్ ని ఎవరు స్టార్ట్ చేయవచ్చు అని. సో కంప్లీట్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీస్ అనేది అవసరం లేదు. ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఎంబ్రాయిడరీ బిజినెస్. సో ఇక్కడ కనబడుతున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఎంబ్రాయిడరీ వర్క్ ని చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ ని ఇంటి దగ్గర నుంచి లేదా ఆల్రెడీ ఏదైనా షాప్ ఉంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో కంప్లీట్ గా ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. అలాగే మీకు కంపెనీకి ఓనర్ అయినటువంటి తపన్ కపాడియా గారు కంప్లీట్ గా మీకు మిషనరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, HSW కి సంబంధించినటువంటి మిషనరీస్ అన్ని కూడా మీరు చూడాలి అని అనుకుంటే బెంగళూరులో 8th, 9th, 10th ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. డైరెక్ట్ గా మీరు అక్కడికి విజిట్ చేసి మిషనరీస్ అనేది చూడవచ్చు. అలాగే 14th, 15th, 16th హైదరాబాద్ లో కూడా ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. HSW కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ తపన్ కపాడియా గారితో ఇప్పుడు నేను ఉన్నాను. కంప్లీట్ గా ఇండియాలో మొట్టమొదటిసారిగా 4 మిషన్స్ అనేది లాంచింగ్ చేయడం జరిగింది. సో ఆ మిషన్స్ ఏంటి అనేది మనం తపన్ కపాడియా గారిని అడిగి తెలుసుకున్నాము. సో నమస్తే జీ, తపన్ కపాడియా జీ. నమస్తే. నమస్తే సార్. ఆపే 4 మిషన్స్ కో లాంచ్ కియా హై నా, ఇస్కే బారే మే ఏక్ ఏక్ బారే మే బతాయే సక్తే హై? డెఫినెట్లీ సార్. ఇండియా మే ద ఫస్ట్ టైం వి ఆర్ లాంచింగ్ a machine which will replace the handwork completely. You can say not completely, but they can replace it partially, like 50% of your handwork can be replaced by the machine. So I will talk about the first machine. The first machine is
flat embroidery machine with rhinestone. Normally you see that people, they do embroidery and then they stitch the stones manually. So this machine will replace that manual work with the machine. So this is a stone device and this is an embroidery device. So friends, ఇదివరకు మిషన్స్ కి అంటే ఇదివరకు మనం ఎంబ్రాయిడరీ మిషన్స్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ లాంచ్ చేసాం కదా. సో ఆ మిషన్ కంటే ఇప్పుడు అప్డేటెడ్ మిషన్స్ అనేది రావడం జరిగింది. ఇది వరకు కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ జరిగేది. సో ఎంబ్రాయిడరీ వర్క్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా స్టోన్ వర్క్స్ అంటే డైమండ్ వర్క్స్ పెట్టాలి అని అనుకుంటే మాన్యువల్ గా హ్యాండ్ తో పెట్టాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ చేస్తుంది ఈ సెక్షన్ అనేది. సో ఇక్కడ న్యూ గా అటాచ్ చేసినటువంటి మిషన్ ఏం చేస్తుంది అంటే అదే డిజైన్ మీద కావాల్సిన డైమండ్స్ అన్ని కూడా మిషనే ఇన్స్పెక్ట్ చేస్తుంది. సో ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందో ఒక్కసారి గమనించండి. మాన్యువల్ వర్క్ అనేది, మాన్యువల్ మ్యాన్ పవర్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. డైమండ్ వర్క్స్ మనం చేయాలంటే చాలా చాలా కష్టం కదా, జాగ్రత్తగా మనం పెట్టాలి, ఒక్కోసారి ఊడిపోతుంటుంది. అటువంటివి ఏమీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మిషన్ అనేది కంప్లీట్ గా డైమండ్స్ మొత్తం కూడా పొదిగిస్తుంది. ఒక్కసారి తపన్ కపడియా గారు మనకి అది ఎలా పొదిగిందనేది అనేది చూపిస్తారు సార్ ఎక్ బారా షో కరియం. సి హియర్ యు కెన్ సి దిస్ ఇస్ ఎంబ్రాయిడరీ అండ్ దిస్ ఇస్ అ స్టోన్ వర్క్. The diamond is steeped over here and this is embroidery. So we have synchronized embroidery as well as diamond work together in a one single machine. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేస్తున్నారు కదా, ఈ పక్షి బొమ్మ ఏదైతే ఉందో ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు. సో మిడిల్ లో స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి జనరల్ గా అయితే ఇదివరకు మనము హ్యాండ్స్ తో పెట్టేవాళ్ళం. ఇప్పుడు చూడండి మిషన్ ఎంత చక్కగా ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసిస్తుంది. ఇదంతా కూడా డైమండ్స్ అన్నమాట. సో ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దాంట్లో ఫస్ట్ ఈ మిషన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గా డైమండ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. అంతా కూడా డైమండ్స్ మొత్తం పొందుకున్నాయి. ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు కంప్లీట్ గా డైమండ్ వర్క్స్ అనేది, ఇది కంప్లీట్ గా మిషన్ ఏ చేసింది ఫ్రెండ్స్. మీరు నమ్ముతారా ఒకసారి చూడండి, ఎక్సలెంట్ గా మిషన్ లో అనేది మొత్తం డైమండ్ వర్క్ అంటే ఎంత లేటెస్ట్ టెక్నాలజీ అనేది వచ్చింది. అది కేవలం మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీలో మాత్రమే ఈ మిషన్స్ అనేది ఇండియాలో మొట్టమొదటిసారిగా లాంచ్ అనేది చేశారు. సో ఇప్పుడు మీరు మొదటి మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్ గా చెప్పాను కదా, ఇక రెండవ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది స్క్రీన్ మీద ఒకసారి చూడండి. అలాగే మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కాదు, మన బాహుబలిలో నటించినటువంటి రమ్యకృష్ణ గారు మన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఒక్కసారి ఆమె వీడియోలో కూడా మీరు వీడియోకి ఎండింగ్ లో బ్రాండ్ అంబాసిడర్ గా చేసినటువంటి రమ్యకృష్ణ గారి వీడియోని కూడా చూడొచ్చు. సో ఆల్రెడీ మనం ఇదివరకే వీడియో చేసాము, కానీ మన వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అనేది చేస్తున్నారు. సో హౌస్ లో వర్క్ చేసేటటువంటి సర్వెంట్ ఏ విధంగా సక్సెస్ అయ్యారు, అలాగే హ్యాండిక్యాప్ లేడీ ఎలా సక్సెస్ అయ్యారు, అంతేకాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఏ విధంగా సక్సెస్ అవుతున్నారో ఒక్కసారి మీరు గమనించండి. మీరు కూడా ఈ విధంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీకి విజిట్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేస్తే కంప్లీట్ గా కంపెనీకి సంబంధించినటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వీడియో కాల్ లో మీకు మిషనరీస్ అన్ని చూపిస్తారు. అలాగే మీరు మర్చిపోకుండా ఎగ్జిబిషన్ కి అటెండ్ అవ్వండి, బెంగళూరులో జరుగుతుంది, హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ డేట్స్ ఎప్పుడు అనేది కంప్లీట్ గా మీకు వీడియోలో ఇదివరకే చెప్పాను, డిస్క్రిప్షన్ లో కూడా ఏ డేట్ లో ఆ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తారనేది ఒకసారి మీరు తెలుసుకోండి. జనరల్ గా మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు అంటే ఎంబ్రాయిడరీ మిషన్స్, వాళ్ళు ఏంటంటే ఒక మిషన్ రెండు మిషన్స్ పెట్టేసి మేమే మ్యానుఫ్యాక్చరర్స్, మేమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తుంటారు. అటువంటి వాటిని నమ్మి మోసపోవద్దు. చాలా చాలా పెద్ద కంపెనీ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ నేను విజిట్ చేశాను, మీకు ఆల్రెడీ మిషన్స్ ఎంత స్టాక్ ఉంది అనేది కూడా చూపించాను ఫ్రెండ్స్. అలాగే ఇండియాలో మొట్టమొదటిసారిగా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి థ్రెడ్స్ ని కూడా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. సో ఆ థ్రెడ్స్ గురించి కూడా మీకు తపన్ కబడే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థ్రెడ్స్ కే ఫారెన్స్ కుచ్ పతా సర్ సర్వీ లాంచ్ కే ఫారెన్స్ సర్ డెఫినెట్లీ సర్ యే హమారా HSW ఎంబ్రాయిడరీ మషీన్స్ థ్రెడ్. ఇట్ ఇస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ అ కంప్యూటరైజ్ ఎంబ్రాయిడరీ మషీన్. ఇట్ ఇస్ కంప్యూటర్ ద రీజన్ వి హావ్ టు లాంచ్ ఇట్ బికాజ్ ఇన్ సౌత్ ఇండియా దేర్ ఇస్ నో అవైలబిలిటీ ఆఫ్ విస్కోస్ థ్రెడ్, ఆర్ ఇఫ్ దేర్ ఇస్ అవైలబిలిటీ దే చార్జ్ వెరీ హై. So normally people use this polyester thread, and you know polyester thread is so strong that it damages the machine. Okay. So friends, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎవరైనా కానీ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది రన్ చేస్తుంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి థ్రెడ్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఆ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల
ఫ్రెండ్స్ తెగిపోకుండా మిషన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసినటువంటి థ్రెడ్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఉంటాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి. సో ఒక్కసారి ఆ థ్రెడ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దామా. సార్, వి హావ్ అరౌండ్ 358 కలర్స్ అవైలబిలిటీ ఇన్ దిస్ థ్రెడ్. సో సుమారుగా 358 కలర్స్ అనేది థ్రెడ్స్ కంపెనీ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఒకసారి ఆ థ్రెడ్స్ మొత్తం కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఒకసారి థ్రెడ్స్ దానికి ఒక యూనిక్ కోడ్ అనేది ఉంది, మీకు ఏ థ్రెడ్ కావాలో జస్ట్ ఆ కోడ్ చెప్తే చాలు మీకు డెలివరీ అనేది ఇస్తారు. హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ మొట్టమొదటిసారిగా రా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది చాలా తక్కువ కాస్ట్ తో. సో బయట మార్కెట్ లో దొరికేటటువంటివి ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండి మిషన్ దెబ్బతింటమే కాకుండా చాలా ఎక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు కాబట్టి, సో మంచి క్వాలిటీతో ఉన్నటువంటి థ్రెడ్స్ ని మొట్టమొదటిసారిగా మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. నార్మల్లీ యాజ్ ఐ టోల్డ్ యు దట్ పీపుల్ ఇన్ సౌత్ ఇండియా దే యూస్ అ పాలియెస్టర్ థ్రెడ్. సో పాలియెస్టర్ థ్రెడ్ ఇస్ వెరీ హార్డ్ అండ్ ఇట్ కట్స్ ఇట్స్ గివ్స్ అ మార్కింగ్ ఆన్ ద ఎంబ్రాయిడరీ మెషిన్ వేర్ ఎవర్ ఇట్ పాసెస్ త్రూ. సో this thread it's a viscose thread and it will give a long life to the machine and you will not face any problem for the trimmer as well as the parts which gets erect very easily. So friends, ipudu ee threads valla machine anedi life kuda perugutundi. ముఖ్యంగా మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే రా మెటీరియల్ ఎక్కడ తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది, క్వాలిటీగా ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. మిషన్ కొంటారు, రా మెటీరియల్ సరిగ్గా సప్లై చేయలేదు. సో మీరు క్వాలిటీ అయినా ఎంబ్రాయిడరీ డిజైన్స్ ని ప్రొవైడ్ చేయలేదు. సో మీకు 350 కలర్స్ ఉంటాయి, సో మంచి క్వాలిటీ తీసుకున్నారు, అలాగే మిషన్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు రా మెటీరియల్ తక్కువగా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు కాబట్టి మీరు డిజైన్స్ అనేది తక్కువ కాస్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్ కి కూడా తక్కువ ప్రైస్ లో ప్రొవైడ్ చేయొచ్చు, మీకు కూడా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. సో మొదటి మిషన్ కంప్లీట్ గా మీకు దేని పర్పస్ కి యూజ్ చేస్తారని చెప్పాను కదా, ఇందాక మీకు చూపించాను కదా, అది వచ్చేసి డైమండ్స్ అనేది కుదురుతుంది. ఈ మిషన్ లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు స్పాంగిల్ అంటే మిర్రర్ వర్క్, జనరల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ మనం చేసిన తర్వాత వాటి మీద మిర్రర్ ని అటాచ్ చేయాలంటే వాటిని మనం గమ్ తీసుకొని ఒక్కొక్కటిగా అంటిస్తూ రావాలి, హ్యాండ్ వర్క్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అన్నమాట. కంప్లీట్ గా మీకు ఈ మిషన్ ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది, ఇక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ అనేది చేస్తుంది. సో ఇందాక డైమండ్స్, ఇది వచ్చేసి మిర్రర్ వర్క్, కంప్లీట్ గా మిర్రర్ వర్క్ కూడా మిషన్ చేసి పెడుతుంది. సో వర్క్ అనేది డిలే అవ్వదు కాబట్టి ఆర్డర్స్ అనేది పడ్డే ఎక్కువగా చేసుకుంటూ మీరు మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. బోర్డర్ ఒకసారి చూడండి, కంప్లీట్ గా ఇదంతా కూడా బోర్డర్ అనేది ఏ విధంగా మిర్రర్ వర్క్ మిషన్ వర్క్ ఇది కంప్లీట్ గా మీరు నమ్ముతున్నారో లేదో, కంప్లీట్ గా ఇది మొత్తం మిషన్ వర్క్, మిషన్ కంప్లీట్ గా ఇదంతా కూడా వర్క్ చేసింది. బోర్డర్ అంతా కూడా మిర్రర్స్, మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్, దాని మధ్యలో కూడా మీకు మిర్రర్స్ అనేది మిషన్ ఇన్సర్ట్ చేసింది. వచ్చేసి థర్డ్ మిషన్ అనమాట. జనరల్ గా ఈ మిషన్ లో వచ్చేసి ఫస్ట్ మిషన్ వచ్చేసి మనము డైమండ్స్ చూసాము, సెకండ్ మిషన్ వచ్చేసి మిర్రర్ వర్క్ చూసాము, థర్డ్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ అలాగే అప్లిక్ వర్క్ అనేది కంప్లీట్ గా ఈ మిషన్ చేసి పెట్టింది. సో అది ఏంటి అనేది మనకి తపన్ కబడే గారు ఒకసారి చూపిస్తారు. సార్, యాక్చువల్లీ దిస్ మెషిన్ ఇస్ అ లేజర్ వర్క్ మెషిన్. యు నో నార్మల్లీ వీ కెన్ డూ అప్లిక్ వర్క్ అండ్ లేజర్ కటింగ్ మెషిన్. నార్మల్లీ యు నో you we do embroidery on the machines and we do cutting of that cut work, we do cut work by hand, but this machine can do automatically cut work as well as it can do hand work, applique work. So just check this out. So జనరల్ గా మనం వర్క్ ఏదైనా చేయాలంటే కటింగ్ వర్క్ చేయాలంటే హ్యాండ్ తో చేస్తాం. సో అలా కాకుండా మిషన్ ఫ్లవర్స్ కావచ్చు, ఇంకేదైనా డిజైన్ కావచ్చు, కంప్లీట్ గా కట్ చేస్తుంది. అలాగే మనకి ఏదైనా డిజైన్ కావాలి అని అనుకుంటే కట్ అయినటువంటి అటాచ్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి ఇక్కడ కంప్లీట్ గా ఏ విధంగా ఇది మొత్తం కూడా మిషన్ కట్ చేసింది. సో ఈ విధంగా మనకి ఈ మిషన్ ద్వారా ఒక దాంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే మధ్యలో కటింగ్ వర్క్ అనేది ఇదే మిషన్ చేసి పెట్టింది. సో ఇది థర్డ్ బెనిఫిట్. సో అలాగే నేను ఇందాక చెప్పిన విధంగా ఏదైనా ఫ్లవర్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ డిజైన్ అనేది కటింగ్ చేసేస్తుంది మిషన్. చూడండి ఇక్కడ ఇది క్లాత్,
కింద ఈ క్లాత్ పైన డిజైన్ అనేది ఉంది కదా, ఇది మిషన్ కట్ చేశారు. కట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేశారు. సో ఈ విధంగా మనకి ఈ మిషన్ అనేది లేజర్ వర్క్ తో పాటు కటింగ్ తో పాటు డిజైన్స్ కూడా కట్ చేసి పెడుతుంది. సో ఇది థర్డ్ మిషన్ బెనిఫిట్. ఇంకా మీరు ఫోర్త్ మిషన్ మీరు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా బెంగళూరు అండ్ హైదరాబాద్ లో జరిగే ఎగ్జిబిషన్ కి మీరు విజిట్ చేయాల్సిందే. సో స్క్రీన్ మీద కనబడేటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి మీరు కాల్ చేయండి, ఇమిడియట్ గా మిషన్ గురించి బిజినెస్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే హెచ్ఎస్డబ్ల్యూ కి సంబంధించినటువంటి యాప్ అనేది ఇది వరకు ఉండేది. సో ఆ యాప్ ని ప్లేస్టోర్ లో ఇది వరకు డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా యూజ్ చేసుకోగలిగే అవకాశం ఉండేది. కానీ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ అనేది లేటెస్ట్గా అప్డేటెడ్ యాప్ అనేది రిలీజ్ చేశారు. సో ప్రీవియస్ యాప్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అలాగే ఎవరైతే హెచ్ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది పర్చేస్ చేస్తారో వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు కాల్ చేసి అడ్రస్ వెరిఫికేషన్, అలాగే మిషన్ ఎప్పుడు కొన్నారు ఏంటి అనేది చూసిన తర్వాత, వెరిఫికేషన్ కాల్ అనేది చేసిన తర్వాతనే మీరు యాప్ అనేది యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 1 ఇయర్ పాటు మీరు యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీ గిఫ్ట్గా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సౌత్ ఇండియా तो भेजते ही है, पर पूरे इंडिया पैन इंडिया हम लोग सर्विस देते हैं. हमारा मशीन जम्मू कश्मीर जाता है, नागालैंड जाता है और बिहार जाता है, राजस्थान जाता है. हमारा जो मेन सेलिंग है वो तेलंगाना आंध्र प्रदेश में है. तमिलनाडु भी हमारा एक बहुत अच्छा हब है. तो पैन इंडिया जाता है. उसके अलावा हम ये मशीन्स को एक्सपोर्ट भी करते हैं. अभी रिसेंटली हमने 3 मशीन मालदीव्स भेजे, ऑस्ट्रेलिया जाता है, ओमान जाता है, USA जाता है, UK जाता है, कनाडा जाता है. सर अब सर्विसिंग के बारे में कैसे सर मिशन को परचेज किया? तो सर देखिए, जैसे साउथ इंडिया में हमारा पूरा डीलर नेटवर्क है. हम लोग डीलर्स के थ्रू सेल करते हैं और वहीं से आपको लोकल लैंग्वेज सेल्स सर्विस सपोर्ट मिल जाता है. सर ये अगर कोई ये बिजनेस स्टार्ट करना का तो मिनिमम इन्वेस्टमेंट कितना पड़ेगी? सर मिनिमम इन्वेस्टमेंट आप स्टार्ट कर सकते हो 3,25,000 से. ओके, 3,25,000 इंक्लूडिंग GST है. सर पर डे कितना कमा सकते हैं? सर पर डे आदमी अगर अच्छे से काम करे तो हमारे पास कुछ क्लाइंट्स है जो महीने का 1,20,000 रुपया कमाते हैं, जिस हिसाब से महीने का आप समझ लो 4,000 रुपया कमाते हैं. बाकी ऑन एन एवरेज आप गिनो तो 1,500 to 3,000 रुपीज के बीच में, जैसी आपकी मेहनत है आप कमा सकते हैं. सर हैंडीकैप का पर्सन कौन सी गांव के वाले हैं? सर हैंडीकैप वाले जो पर्सन है श्वेता जी है, सी इज फ्रॉम हैदराबाद. एंड सॉफ्टवेयर कंपनी वाले जी? सॉफ्टवेयर कंपनी वाले भी हैदराबाद से. ये कहाँ पे ट्रांसपोर्ट होने वाले हैं जी ये मटेरियल? सर ये मशीन हमने मशीन टेस्टिंग करके ओके रखा है, जैसे ही ऑर्डर आते हम ट्रांसपोर्ट हो जाता है. నమస్తే అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు? ఏం గోపి గారు, గోపి గారు మన హెచ్ఎస్డబ్ల్యూ సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ అండి. ఏంటి సర్వీసింగ్ వచ్చారా? ఓకే, వెరీ గుడ్. ఎలాగో గోపి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూలో మన కస్టమర్స్కి ఏమన్నా డౌట్స్ అన్ని క్లారిఫై కూడా చేపిద్దాం ఆయనతో. శ్వేత గారు ఒక 15 నిమిషాలు మీతో ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇక్కడ మనతో కనకలక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే. బాగున్నారా? నేను హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను, నా పేరు ధీరజ్. ఓకే, మీ గురించి చెప్పండి కనకలక్ష్మి గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్లో ఉన్నా 5 ఇయర్స్, తర్వాత ఇక్కడికి వచ్చాము. అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇళ్ళలు పని చేసేదాన్ని, ఎల్ఎల్ పని చేసిన అక్కడ తెచ్చింది సరిపోవట్లేదు, ఎల్ఎల్ పనికి వెళ్ళేదాన్ని. తర్వాత నాకు ఎందుకో ఐడియా వచ్చిందనమాట, ఈ మగ్గం వర్క్ కాకుండా మిషన్ మీద ఏదైనా వర్క్ మనం చెయ్యొచ్చా అని నేను యూట్యూబ్లో కొట్టి చూసా.
ఇప్పుడు శిరీష మేడం గారిది నాకు వచ్చింది. టూ డేస్ అడ్రస్ కోసం నేను తిరిగి అక్కడికి వెళ్ళంత. త్రీ డేస్ తర్వాత నాకు మేడం గారు మేడం నమస్తే, మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికా, నమ్మలేకపోతున్నాను. ఇంత అందమైన ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా రాకుండా ఉంటాను. ఈ అద్భుతం HSW మెషిన్ అండ్ థ్రెడ్స్ ది మేడం. పని వేగంగా పద్ధతిగా జరుగుతుంది. మీరు నమ్మరు మేడం, HSW మెషిన్ వాడడం వల్ల నేను నెలకి 90,000 దాకా సంపాదిస్తున్నా. పిల్లల చదువులు, ఇంటి అవసరాలు అన్ని నేనే చూసుకుంటున్నాను. ఇంకా సేవింగ్స్ కూడా చేస్తున్నాను. అలానే HSW కంపెనీ వాళ్ళు మాకు థ్రెడ్స్ ని అమ్మే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న మెషిన్ వర్కర్స్ అందరూ మా దగ్గరే థ్రెడ్స్ కొంటున్నారు. దాంతో అదనపు ఆదాయం వస్తోంది. చూసారా, సమాజానికి మహిళా సాధికారికత ఎంతో అవసరం. అందుకు HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్ కట్టుపడి ఉంది. మహిళా విజయం అంటే దేశం యొక్క విజయం. అందుకే మహిళా సాధికారికతకై కట్టుబడి ఉంది HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్, పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.